హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా నా క్రష్లే వందల్లో ఉన్నారులే, ఒకళ్ళు సెట్ అవ్వలే. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఇలా ఏ విధంగా ఎలా అనేది వాట్సాప్ లిరికల్ స్టేటస్ వీడియోలాగా ఎలా క్రియేట్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా కంప్లీట్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అనేది ఈజీగా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, అలాగే ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఈ యొక్క వీడియో అనేది మీరు ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే అసలు చేయదు. స్కిప్ చేస్తే మీకు అనేది ఏమే కానీ అర్థం కాదు. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసినట్లయితే కూడా స్టెప్ బై స్టెప్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మీకు అనేది అర్థమవుతుంది. సో అలాగే మీకు ఎటువంటి సాంగ్ లిరికల్ కావాలన్నా కానీ కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అయిపోయి నాకు ఆ సాంగ్ అనేది నాకనేది షేర్ చేస్తే కూడా నేను అనేది ఆ సాంగ్ లిరిక్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో అలాగే ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకనేది ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ లిరికల్ వీడియోస్ అనేది నాకనేది చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అందుకే మీరు అనేది ఈ వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం అనేది టాపిక్లోకైతే వెళ్ళేద్దాం ఫ్రెండ్స్, లెట్ గెట్ స్టార్టెడ్. సో మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్లస్ పాయింట్ ట్యాప్ చేసి 16:9 రేషియో పైన మీరు అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ అయితే చేశాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా, లేయర్, వాయిస్, ఆడియో అని. ఇక్కడ మీరు మీడియా లేక వెళ్ళేసేయండి. మీడియా లేక వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి 30 సెకండ్స్ అనేది ఇచ్చేసేయండి. 30 సెకండ్స్ అనేది డ్రాగ్ చేసేసాక ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ అనేది ఇచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మీరు లేయర్ లెక్క వెళ్ళేసి మీడియా లెక్క వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, మీడియా లెక్క వెళ్ళేసాక ఇక్కడ ఈ యొక్క చూడండి ఫ్రెండ్స్, నేననేది ఈ యొక్క వీడియోని తీసుకుంటున్నా. సో మీకు ఈ వీడియోని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెక్టాంగిల్ సిజరింగ్ పక్కన రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క వీడియో పైన మీరైతే ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ అయితే చేసేసాక ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే క్రోమాకి అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ అనేది చేయండి. ఎనేబుల్ అనేది చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 40% అనేది ఇచ్చేసేయండి. సో ఇలా 40% అనేది ఇచ్చేసాక టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇక్కడ మీరు సో ఇలా మీరు అనేది టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత టిక్ ఇచ్చేసేయండి. సో మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు అనేది ఇలా కొద్దిగా పెద్దగా చేసుకోండి. మనకనేది ఆ యొక్క బాక్స్లో మనకు సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ పైన మీరైతే ట్యాప్ అయితే ఇచ్చేసి ఇన్ యానిమేషన్ లెక్క వెళ్ళేసి పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ చూడండి మనకనేది సో పైకి స్క్రోల్ చేస్తే కూడా వైప్ డౌన్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతేనే మీకు చాలా అంటే ఈ యొక్క సాంగ్కు ఈ యొక్క ఎఫెక్ట్ అయితేనే మీకు అనేది చాలా బాగుంటుంది. సో అలాగే ఇక్కడ మీకు ఎన్ని సెకండ్స్ టైమింగ్ కావాలో అన్ని సెకండ్స్ టైమింగ్లో మీరు అనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మనకనేది స్లో మోషన్లో వస్తుంది, ఇలా మనకనేది స్లో మోషన్లో వస్తుంది. సో నాకు తెలిసి ఎగ్జాక్ట్లీగా మీరు అనేది 3.0 సెకండ్స్ అనేది ఇచ్చినట్లయితే మనకనేది చాలా బాగుంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇలా మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ముందుకు స్క్రోల్ చేసేసేయండి. ముందుకు స్క్రోల్ చేసేసాక సో మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే
మళ్ళీ ఇక్కడ ముందుకు స్క్రోల్ చేసేసి 6 సెకండ్స్ తర్వాత మళ్ళీ మీడియా లేక్ వెళ్ళేసేయండి. లేయర్ లేక్ వెళ్ళేసి మీడియా లేక్ వెళ్ళేసి సో ఇక్కడ మీకు కావాల్సిన అమ్మాయి ఫోటో అనేది యాడ్ చేయండి. సో ఇలా అమ్మాయి ఫోటో యాడ్ చేసి 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి. సో మనకనేది చూడండి, మనకనేది ఎంత నీట్గా మనకు ఎంత హాస్యంగా ఎలా వస్తుందో చూడండి. ఇలా వస్తుంది మనకు. ఇలా వచ్చేసాక మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఈసారి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి వైప్ అప్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా వైప్ అప్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసేయండి, ఇలా ఇచ్చేయండి, ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో చూడండి మనకనేది ఎంత క్లారిటీగా ఎంత నీట్గా మనకనేది ఎలా వస్తుందో. సో ఇలా మీరు అనేది సెట్ చేసుకునే తర్వాత నేననేది నేను ఇచ్చిన వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుంటే కూడా ఆ యొక్క వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చేంజ్ అనేది చేశాను, లిరిక్ కలర్ అనేది సాంగ్ అనేది. సో ఫ్రెండ్స్ ఆ యొక్క లిరికల్ సాంగ్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ యొక్క సాంగ్ కూడా. ఆ సాంగ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా ఎలా అనేది సెట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇలా మీరు అనేది ఈ యొక్క సాంగ్కు ఎన్ని ఇమేజెస్ అయితే మీరు ఇస్తారో అన్ని ఇమేజెస్ అనేది ఆ లిరిక్స్ తగ్గినట్టు ఇచ్చేసేయండి. సో మీకు వినిపించి నేనైతే చూపించలేను, నాకు కాపీరైట్ అనేది వస్తుంది. సో అందుకు నేననేది స్క్రోల్ చేస్తే మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఈ విధంగా మీరు ఎన్ని అయితే ఇమేజెస్ని యాడ్ చేస్తారో అన్ని ఇమేజెస్ని మీరు అనేది యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఇలా ఇమేజ్ని ట్యాప్ చేస్తే ఇక్కడ ఇన్ యానిమేషన్ లేక వెళ్ళేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇన్ యానిమేషన్ అనేది ఇచ్చేసిన తర్వాత సో మీరు అనేది ఇక్కడ మీరు ఈ యొక్క నేను ఇచ్చిన మ్యూజిక్ని మీరు రిమూవ్ చేయాలి కాబట్టి ఆడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేస్తే కూడా మనకనేది సాంగ్ అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. చూడండి మనకనేది సాంగ్ రిమూవ్ ఎలా అయిపోయిందో. సో ఇలా రిమూవ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేస్తే కూడా మీ యొక్క నేను ఇచ్చిన లిరిక్స్ అనేది ఇందులో మీ ఈ సాంగ్స్లో ఈ సాంగ్స్లో ఉంటే కూడా మీరు ఈ సాంగ్స్లో మీరు అనేది సర్చ్ చేసి మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇందులో మీకు అనేది లేకపోతే కూడా సో ఇందులో ఫస్ట్ మనకనేది మీ మొబైల్లో ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ అన్నీ ఇక్కడ డిసేబుల్ అవుతాయి. సో ఇందులో మీకు కనపడకపోతే కూడా పైకి స్క్రోల్ చేస్తే కూడా ఫోల్డర్లోకి వెళ్ళేస్తే కూడా మీరు ఏ ఫోల్డర్లో అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ యొక్క ఫోల్డర్ అనేది ఇందులో మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన సాంగ్ అనేది ఇందులో మీకు ఉంటే కూడా ఇక్కడి నుంచే మీరు అనేది డౌన్లోడ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్, సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే మీరు అనేది చూడండి అండి. సో ఇలా మీరు అనేది సెట్ చేసుకునే తర్వాత ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో ముందుకు స్క్రోల్ చేసేసేయండి. ముందుకు స్క్రోల్ చేస్తే కూడా మనకనేది ఒక 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ మ్యూజిక్ అనేది వస్తుంది. సో ఇలా ఈ యొక్క ఆడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ అండ్ స్లిప్స్ట్ అనే ఆప్షన్ని మీరు ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఆడియోని మీరు ఏం చేస్తారండి ఇలా ముందుకు బ్యాక్ స్క్రోల్ చేసేసేయండి. ఇలా బ్యాక్ స్క్రోల్ చేసి ఆ సాంగ్ ఆ లిరిక్స్ తగ్గినట్టు మీరు అనేది క్రియేట్ అనేది చేసేసుకోండి. సో మనకనేది ఎంతవరకు ఎండ్ అవుతుందో మళ్ళీ ఆ యొక్క సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే కూడా సిజరింగ్ సింబల్ షేప్ పక్కన మీకు ట్రిమ్డ్ అండ్ స్లిప్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి మిడిల్ ఆప్షన్ని మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు షేడ్ సింబల్ ఉంది కదా దాన్ని మీరు ట్యాప్ చేసేస్తే కూడా ఇక్కడ ఎంత మెగాపిక్సెల్ కావాలో అంత మెగాపిక్సెల్ ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసేసుకోండి. అడ్జస్ట్ అనేది చేసేసుకోండి. మనకు ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 కాబట్టి 30 ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని మీరు ట్యాప్ చేస్తే కూడా ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.